విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు సీఎంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టారని, 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అనేలా చేశారని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. అదేవిధంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. చిన్న పని చేయాలన్నా చిల్లి గవ్వ లేకుండా చేశారన్నారు. 5 ఏళ్లలో ఉదయగిరి నియోజకవర్గంలో పంచాయతీలకు 321 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయితే, వీటిలో వైసీపీ ప్రభుత్వం 200 కోట్లు వెనక్కి లాగేసుకున్నట్లు చెప్పారు. పంచాయతీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో ఎంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ మండల కన్వీనర్ ఓంకార్, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు వెంకటాద్రి నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ చంచల బాబు యాదవ్, మాజీ మండల టీడీపీ అధ్యక్షులు గంటా నరసింహులు, హరిబాబు, జిల్లా నాయకులు యారం కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ దామా మహేష్, నాయకులు రమేష్, టిమోతి, మాచర్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా కొండాపురం మండలం అంతా కదిలి ఇచ్చినట్టయింది. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందిని. మామూలుగా గత 2-3 రోజులుగా వేరే మండలాలు తిరుగుతూ ఉన్నాం, కానీ దాదాపుగా మండలం అందరూ కూడా నాయకులు కానీ, పెద్దలు కానీ, ఆడపడుచులు కానీ అందరూ కదిలి వచ్చారు ఇక్కడికి. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఈ రోజున మీరు ఏ నాయకులైతే ఆంధ్ర రాష్ట్రానికి అవసరమో, ఏ విజనరీ నాయకుడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలరో, ఆ నాయకుడు అక్కడ కూర్చున్నప్పుడు ఆ చైర్లో మీరు చూపెట్టే ఆదరణ ఈ 100 రోజుల్లో ఆయన ముందుకు నడిపించింది. ఆయన ఈ మధ్యనే విజయవాడ వరదల్లో 10 రోజులు దాదాపుగా ఆయన కష్టం నేను స్వయంగా చూసిన వాడిని. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఎన్నో డిపార్ట్మెంట్లు, ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఆల్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ప్లేస్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రతి ఒక్క సిస్టమ్ కూడా ఒక రకంగా ఉంది ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి. ఈ 3 నెలల్లో నేను కూడా కొత్త, ఎమ్మెల్యేగా కొత్త, ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాలకి కొత్త కాబట్టి దాదాపుగా 3 నెలల్లో నేను అన్ని డిపార్ట్మెంట్లు రివీల్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి, ప్రతి ఒక్క సమస్య పరిష్కరించడానికి, ప్రతి ఒక్క కుటుంబాల్లోనే ఏ సమస్య వచ్చినా కూడా, వాళ్ళకి ఏ అవసరం వచ్చినా, లేకపోతే వీధి డెవలప్మెంట్ అవ్వచ్చు, పంచాయతీ డెవలప్మెంట్ అవ్వచ్చు, ప్రతి ఒక్క దానికి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ ఆ డిపార్ట్మెంట్స్ నిర్వీర్యం అయిపోయినాయి. అలా మీరందరూ ఆ జెండా మోయబట్టే కొండాపురం మండలంలో మేమందరం ఇక్కడ నిల్చొని ఉన్నాం. అది ఎవరు మర్చిపోరు. దానికి తగ్గ కార్యక్రమం వాడు చేసుకోబోతున్నాం ఫ్యూచర్లో. ఆ జెండా దించకుండా మనం 3 సార్లే తెలుగుదేశం పార్టీ 3 సార్లే అధికారంలో ఉన్నా కూడా మీరు ఆ జెండా ఎప్పుడు దించలేదు. అందుకు నేను ఇక్కడ కూర్చోగలిగాం మనం ఈరోజున. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎండిఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ, ఇక్కడ ఉన్న అధికారులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, మన మీడియా మిత్రులకి, అలాగే ఈరోజున ఐసీడిఎస్ అంగన్వాడీ మొన్న వాళ్ళ చీఫ్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్యకుమార్ గారితో విజయవాడ వెళ్ళినప్పుడు వర్క్ చేయడం జరిగింది. వారు కూడా నాకు హామీ ఇవ్వడం జరగడానికి లేదు, డబ్బులు లేవు, వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకు 143 పంచాయతీలు ఉంటే 321 కోట్లు మనకు పంచాయతీ నిధులు వస్తే దాదాపుగా 200 కోట్లు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఇలా గత 5 సంవత్సరాల్లో. గత 3 నెలల 4 నెలల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా ఒక బల్బు పోయిందా, లేకపోతే ఒక శానిటేషన్ వ్యవస్థ గందరగోళం ఉంది, ఏదైనా క్లీన్ చేయండి అని ఆయన అడిగితే, సర్పంచ్ గారు ఆయన అడిగితే ఆయన దగ్గర అకౌంట్లో డబ్బులు లేవు. ఏమన్నా మీ దగ్గర ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? కొంత పడ్డాయి, మళ్ళీ ఇంకొకసారి పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు అన్ని 13,000 పైచలకు పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టించారు. పంచాయతీ వ్యవస్థని మళ్ళా పటిష్టం చేయాలి అన్న ఉద్దేశం కంప్లీట్గా నిర్వీర్యం చేయడం జరిగింది గత 5 ఏళ్లలో కూడా. ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సర్పంచ్కి, సర్పంచ్ వ్యవస్థని గందరగోళంలోకి నెట్టిన పరిస్థితి, దానికి ప్రాధాన్యత ఇస్తూ, కేవలం నేను ఎందుకు పంచాయతీల గురించి మాట్లాడుతున్నానంటే, ఉదయగిరి నియోజకవర్గంలో మనకున్నదంతా మొత్తం రూరల్, 143 పైచలకు పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీ నిధులతోనే మనం ఎంతో చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవే కనుక దూరం అయితే మనకు ఇబ్బంది పడతాం. మున్సిపాలిటీ ఒకటి కూడా లేదు. సో అందుకని పంచాయతీ వ్యవస్థని పార్టీ పరంగా కూడా, ఇందాక పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పినట్టు, నరసింహన్ చెప్పినట్టు, అందరం కూడా మనం అడ్మినిస్ట్రేషన్లో కొంత చేంజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పార్టీ పరంగా కూడా అధికారులతో పనిచేయడం కానీ, మన ఎమ్మెల్యే ఆఫీస్ టీం అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. పోయే కొద్దీ ఇంకా మీకు కొంత అర్థమవుతుంది ఎలా మనం అడ్మినిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాం, ప్రతి ఒక్క ఇష్యూ మీద కూడా మన కంట్రోల్ ఎలా వస్తుంది అనేది చూసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. కేవలం కొండాపురం మండలం వరకు మటుకు ప్రతి ఒక్కరు కూడా మీకు సహకరించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి పంచాయతీలో, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పార్టీ పరంగా సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా
సాల్వ్ చేసే విధంగా ఒక సిస్టమ్, ఒక సిస్టమ్ను మనం కానీ అనుకో ముందుకెళ్తే ఏమి లేదు. పంచాయతీలో ఏ పంచాయతీ అయినా కూడా ఏకనాయకత్వం ఉండాలి. ఇంతమంది లీడర్లు ఉండకూడదు పంచాయతీలు. ఒక పంచాయతీలో ఏకనాయకత్వం పెట్టుకొని ఒక లీడర్ని పెట్టుకొని ఒకవేళ అక్కడ జమ్మలపాలెం పరిస్థితి చెప్తున్నా మీకు, నేను పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేయబోతా ఉన్నాను. నేను పర్సనల్గా నేను ఆయన తీసుకోబోతున్నా, విజయరామారెడ్డి అన్నతో ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకొని అందరు పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. ప్రతి పంచాయతీకి చేయాలన్న ఉద్దేశంతో జలదంగి మండలంలో జమ్మలపాలెంలో పంచాయతీ ప్రజాదర్పాలన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముందుగా గ్రీవెన్స్లన్నీ తీసుకొని తర్వాత పార్టీ పరంగా సమస్యలు ఉంటే కొన్ని కూర్చొని మాట్లాడుకొని మనం ఎలా వర్క్ చేయాలి, పార్టీ పరంగా ఎలా వర్క్ చేయాలి, గవర్నమెంట్ పరంగా ఎలా వర్క్ చేయాలి, అధికారులు ఎలా వర్క్ చేయాలి, వీళ్ళందరూ ఎవరు అని ఒకరికొకరు పరిచయ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అటువంటి పంచాయతీ ప్రజాదర్పాల కార్యక్రమాలు అన్ని చోట్లకి రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పంచాయతీలో ఇష్యూస్ అన్ని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి లాగ్ క్రియేట్ చేసుకోవడం అవుతుంది. ఆ లాగ్ లో ప్రతి ఒక్క వాళ్ళని కొనసాగించారు. ఆ తరంలో మనకి ఇప్పుడు మిగిలిన ఒక్క నాయకుడు గంటా నరసింహులు గారు, ఆ తరం నాయకుడు గంటా నరసింహులు గారు కాబట్టి ఆయన్ని మనం గౌరవించుకుంటూ ఆయన అడుగుజాడలు నడుస్తూ మన కాకల సురేష్ అన్నగారికి ఎల్లవేళలా ఆయన 25 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు. ఉన్న ప్రతి 25 ఏళ్ళు మనం బతికుంటే ప్రతి ఒక్కరం కూడా ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయన సహకారాలు తీసుకొని ఈ మండలాన్ని మన గ్రామాలని అభివృద్ధి చేసుకున్నాము, మరింత అభివృద్ధి చేసుకున్నాము. ఎందుకంటే ఏ మీరందరూ వచ్చిన ఇక్కడ వచ్చిన ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా మన ప్రభుత్వానికి సహకరించండి, మన నాయకులు సహకరించండి. గ్రామాల్లో ప్రతి ఒక్క పేద కార్యకర్తకి ప్రతి పేద వారికి కూడా మీరు మంచి పని చేయండి. మన అన్నగారి కాకల సురేష్ అన్నగారి నాయకత్వంలో పనిచేసేదానికి అందరూ కూడా మండలంలో కంకణబద్ధులు అయి నిలుస్తామని, ఆయన అడుగుజాడలు నడుస్తామని, ఆయన చెప్పింది వేదంగా పాటిస్తామని తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అయినా కూడా ఒక నిమిషం పెద్దలకు మౌనం పాటించే కార్యక్రమం చంద్ర గారిని నిర్వహించాలని కోరుచున్నాను. తీసుకుంటూ ముఖ్యంగా ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలను మనం ముందు వరుసలో తీసుకుని ప్రతిరోజు ఈ 5 సంవత్సరాల్లో అద్భుతమైన కొండాపురం మండలాన్ని తీర్చిదిద్దే విధంగా మేము ముందడుగు వేస్తామని మీ అందరికీ ప్రధానంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మనం ఒకసారి గమనిస్తే కొండాపురం మండలంలో చాలా కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మా సోదరులు చెప్పినట్టు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే చాలా కార్యక్రమాలు చేసుకోగలిగాం. మళ్ళా మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ 5 సంవత్సరాలలో చాలా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందని నేను మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ సోదరులు అందరూ కూడా మీరు ఏమన్నా అనుకోండి, కానీ నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. సోదరులారా, కొండాపురం మండలంలో మీరు ప్రతి ఒక్కరూ అటెండెన్స్ ప్రకారం ఫాలో అయ్యి ప్రతి ఆఫీస్లో కూడా మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మాకు కూడా మా నాయకులకి మా సురేష్ అన్న గారు ఆయన స్పీడ్లోని ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు విజయరామరెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ సెంచుల్బాబు యాదవ్ గారు, అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు మొట్టమొదటి మీటింగ్ కొండాపురంలో మనం చేసుకుంటూ ఉంటా ఉన్నాం. దాదాపుగా కనిపిస్తూ ఉంది 1000 మంది పైచీలకు ఈరోజు మన ఈ మీటింగ్ కొండాపురం మీటింగ్ హాజరయ్యారంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొండాపురం మండలంలో ఎన్నో రోజుల నుంచి వేచి ఉన్నటువంటి డబల్ రోడ్డు మనకు కందుకూరు టు కలిగిరి కొంత కంప్లీట్ చేసుకుని ఈరోజు మన సురేష్ అన్న చేతుల మీదుగా ఉలేటుపారం దగ్గర నుంచి కలిగిరి వరకు డబల్ రోడ్డు అనేది మనం చేసుకోవడం కొండాపురం మండలానికి ఇది ఒక మణిహారం లాగా మిగిలిపోయింది. సోదరులారా, అది కూడా మన నూతన ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేష్ అన్న చేతుల మీదుగా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా కూడా కొండాపురం మండలంలో నేను నిన్న కూడా అన్న సురేష్ అన్న గారితో ఎమ్మెల్యే గారితో చాలా సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. మనం రాజకీయాలు అయిపోయినాయి సోదరులారా, ఏమనుకోవద్దునే రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. కొండాపురం మండలము వెనుకబడిన మండలం అనేది మాత్రం మనం అందరం ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఉంది. అదే విషయం నేను ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు
పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవికా పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.